స్థానిక ఏవియ రోడ్లోని పూలే విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే 191వ జయంతి వేడుకలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు బర్ల సీతారత్నం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సావిత్రిబాయి పూలే స్త్రీ విద్య స్వేచ్ఛ మరియు వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని అన్నారు. వారి సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు మరుకుర్తి కుమార్ కోడి ప్రవీణ్ ఆరిఫ్ మార్గాని సురేష్ నక్కెల్ల బాబూరావు వీర అప్పారావు పార్క్ ప్రసాద్ బాషా సీను డాక్టర్ శ్రీదేవి రాణి సత్యవతి లక్ష్మి లావణ్య రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. जोहार सावित्रीबाई फुले जोहार जोहार सावित्रीबाई फुले जोहार जोहार सावित्रीबाई फुले जोहार जोहार सावित्रीबाई फुले जोहार जोहार सावित्रीबाई फुले 20 लाइक्यता 20 लाइक्यता जय बीसी जय बीसी ज्योति ज्योतिराव फुले सावित्रीबाई फुले जयंती సందర్భంగా 191వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేయించుకుంటుందండి. ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే లేడీస్ కి చదువు చెప్పడంలో ఫస్ట్ మహిళ ఆవిడ. ఆవిడ లేడీస్ ని ముందుకు తీసుకెళ్లి చదువులు చదవాలి, మా లేడీస్ ఉన్నతంగా బ్రతకాలి, మంచి అభివృద్ధిలోకి రావాలి. లేడీస్ కి అప్పట్లో స్వతంత్రం ఉండేది కాదండి. ఆ స్వతంత్రం లేని టైంలో కూడా ఆవిడ ఎన్నో బాధలు పోర్చి ఆవిడ ఎన్నో అవమానాలు చేశారు. చేసినా కానీ అందరినీ కూడా ఎదిరించి మహిళలకు ఇంటింటికి వెళ్ళి చదువు చెప్పి మహిళల్లో నవచైతన్యాన్ని నింపిన జ్యోతిరావు సావిత్రిబాయి పూలే ఈరోజు మనకు చాలా ఆదర్శనీయమండి. మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఆవిడ బాటలో నడిచి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ చెప్పండి. చెప్పండి. జ్యోతిరావు పూలే మొట్టమొదటి విగ్రహాన్ని రాజమండ్రిలో ఈ రాష్ట్రంలోనే రాజమండ్రిలో మొట్టమొదటిగా పెట్టిన వాళ్ళ ఒకడగా అదే పరిస్థితుల్లో సావిత్రిబాయి పూలే అనే ఆమె అసలు ఈ రోజుకి కూడా ఎంత ఆదర్శం అంటే ఆడవాళ్ళని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేని రోజుల్లో ఆవిడ ఒక స్కూల్ నడిపి ఆవిడ మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి ఒక ఉపాధ్యాయురాలుగా మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి ఒక మహిళ అటువంటి బీసీ మహిళ ఈవేళ మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటూ 191 సంవత్సరం తర్వాత కూడా ఆమె యొక్క పేరును మనం తలుచుకుంటున్నామంటే ఆవిడ కర్మజన్మరాలు అటువంటి ఎంతో మహోన్నతమైన చరిత్ర కలిగిన ఆమె యొక్క చరిత్రని మనం మననం చేసుకుంటూ ఆవిడ ఆదర్శంగా తీసుకొని మహిళలందరూ కూడా ఒక స్ఫూర్తిగా బీసీల్లోని ఒక ఐక్యత తీసుకొచ్చి మంచి కార్యక్రమాలు చేయమని చెప్పేసి కోరుకుంటూ ఈ సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ అలాగే కీర్తిశేషులు అయినందుకు మనకి 190 సంవత్సరాలు అంటే ఆవిడ ఆవిడ నిజంగా మనందరికీ కూడా కాలజన్మరాలు కనుక ఈ వేట కనుక గుర్తుంది ఆవిడ పుట్టినరోజు. కానీ అటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఆమె యొక్క స్ఫూర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పూలే గారి జయంతి సంవత్సరం సందర్భంగా మరి ఇక్కడ ఆనంత పర్వడు దగ్గర ఈ యొక్క కార్యక్రమం కుమార్ యాదవ్ నక్కెల బాబురాజు మన కోడి ప్రవీణ్ గారు ఆరిఫ్ భాయ్ భారత శతరత్నంగా భారత శతరత్నం గారు ఇలా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో విజయవంతం చేయడం జరిగింది. బీసీల యొక్క అభ్యున్నతికి బీసీలు పదవులోకి రావడానికి మరి సావిత్రిబాయి పూలే గారు కానీ అలాగే జ్యోతిరావు పూలే గారు ఎంతో కృషి చేసి రాజ్యాంగ అధికారంలో నడిపించడానికి వాళ్ళు మార్గదర్శకులు అయ్యారు. ఈ 191వ జయంతి సందర్భంగా కూర్చుకుని ఇక్కడ చేసిన కార్యక్రమం అందరూ పాల్గొనేందుకు అందరినీ అభినందిస్తూ ఇంకా మున్ముందు బీసీలంతా ఐక్యతగా ఉండి ఇంకా రాజ్యాధికారానికి ఇంకా ఎదురుకెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. జై బీసీ. జై బీసీ. నా పేరు మార్గాని సురేష్.